ప్రగతిశీల కేజీవీబీ నాన్ టీచింగ్ మరియు వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్ అధికారి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు యూనియన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో 60 ప్రకారం కేజీవీబీ నాన్ టీచింగ్ మరియు వర్కర్స్కు వేతనాలు పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీవీబీ పాఠశాలలు కొనసాగుతున్నాయని, ఈ కేజీవీబీ పాఠశాలలో నాన్ టీచింగ్ మరియు వర్కర్లకు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కేజీవీపీ పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయని, నడపడంలో వీరు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరి వేతనాలు పెంపు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్స్ ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో 60 విడుదల చేసిందని, కేటగిరీ 1 ఉద్యోగులకు 15,600 రూపాయలు చెల్లించాలని, కేటగిరీ 2 వారికి 19,500 రూపాయలు చెల్లించాలని, కేటగిరీ 3 ఉద్యోగులకు 22,750 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మమత, సబిత, కృష్ణవేణి, శిరీష, వాణి, శ్రీలత, స్వరూపారాణి, కళావతి తదితరులు పాల్గొన్నారు. వరదలోని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ అమలు చేయాలి. జీవో నంబర్ 60 కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు అమలు చేయాలి. కేజీబీవీలో జీవో నంబర్ 60 వెంటనే వరదలోని కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్ల ఐక్యత వరదలోని కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్ల ఐక్యత అనేక సంవత్సరాలుగా శ్రమదోపిడీకి గురవుతున్నటువంటి 475 కేజీబీవీల నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాలని జీవో నంబర్ 60 ప్రకారం పెంచాలని చెప్పేసి డిమాండ్తో ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయుగా ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రభుత్వ శాఖల కంటే అతి తక్కువ వేతనాలు పొందుతున్నది కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ మరియు వర్కర్లు. వీళ్ళు ఇతర డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ పనిచేస్తూ కూడా వాళ్ళు అతి తక్కువ వేతనాలు ఈరోజు పొందుతా ఉన్నారు. అదేవిధంగా కేజీబీవీలు సక్సెస్ఫుల్గా నడవడంలో, పిల్లల్ని తీర్చిదిద్దడంలో వాళ్ళు వాళ్ళ చెమటని రక్తాన్ని దారబోస్తూ ఈరోజు వెట్టి చాకిరికి శ్రమదోపిడికి గురవుతా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం జీవో నంబర్ 60 కేజీబీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు పెంచడం కోసం నిర్దేశించిన జీవో నంబర్ 60 కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకి అమలు చేయాలని చెప్పేసి, తద్వారా కేటగిరీ 1, 2, 3 ప్రకారం 15,600, 19,500, అదేవిధంగా 22,750 రూపాయలని ఈ కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకి అందివ్వాలని చెప్పేసి, ఈ జులై సాలరీతోనే ఈ జీవో నంబర్ 60 ప్రకారం వాళ్లకు వేతనాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ వర్కర్లందరికీ కూడా పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి. అన్ని కేజీబీవీలు ఖాళీలతో ఉన్నాయి, ఆ ఖాళీలను కూడా భర్తీ చేసి పనిభారాన్ని తగ్గించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ పరిష్కరించకపోతే గనక భవిష్యత్తులో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో మేము కేజీబీవీలన్నీ కూడా ఉద్యమ కేంద్రాలు చేస్తాం, వాళ్ళందరినీ సమ్మెలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం. నా పేరు సాయిబా. మేము ఇన్ని రోజులు 10 సంవత్సరాల పనిచేస్తున్నాము, మాకు జీతాలు ఏవిత లేవు. మీ 7,500 మేము ఏం తినాలా? అట్టిగా చిన్నగా పనిచేసిన వాళ్ళకే 27-35 ఉన్నాయి. వందలు పనిచేస్తే రెండు కూరగాయలు రాక వచ్చినాయి. మేమేం తిని బతకాలా? పొద్దున మబ్బున పోతే మరి మబ్బున రావాలింటికి. పిల్లలు వండబెట్టిపోతే మరి చిన్నగా పిల్లల ముఖం చూడద్దు. మా ముఖం పిల్లల కాదు, పిల్లల ముఖం మా కాదు. మేము దీన్ని బతకాల? ఈ జీతం మాకు సరిపోతుందా? మేము ఎంత కష్టపడుతున్నాము, మరి ఎక్కడ ముక్కలు అవుతున్నాయి. చేసిన పని 10 మాటలు ఏమంటారు? సరే అంటాం చేస్తాం, మరి మాకు జీతాలు ఎందుకు పెరగకచ్చింది? మేమేం తినాలా? మాకేం పిల్లలకు సదువుకు ఏం పెట్టాలా? మేమేం తినాలా? మాకు కావాలా 25 దాకా కావాలా, 18 దాకా కావాలా? మాకు 18-20 కావాలా. మేము పని చేస్తున్నాం, లేచిన సంది పోతున్నాము. చచ్చిపోయినట్టే పోవద్దు, బతికినట్టే పోవద్దు. మొగలకు ఇంటికి ఫోన్ చేసి చెప్పాలా మొగలు పోవాలా? ఒక లగ్గం ఉన్నదంటే పోవద్దు, ఒక తొట్టెలు ఉన్నదంటే పోవద్దు. మేమే మరి ఎంత కంట చేయాలి? మేము మా ఇల్లే, ఈ స్కూల్ మా ఇల్లే. మాకు 20,000 జీతం కావాలా? మేము ఇంత కష్టపడుతున్నాము.